గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ జంక్షన్ నేను మైసిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ తర్వాత చర్చా కార్యక్రమం ఉంటుంది ముందుగా ఈనాడు పేపర్ చూసినట్టుంటే విద్యా సంస్థల్లో వద్దు పవిత్ర కురాన్లోనూ తప్పనిసరి చేయలేదు ప్రభుత్వ యూనిఫామ్ ఆదేశాలపై విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించండి అంటూ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది జీఓ త్రిబుల్ వన్ను ను రద్దు చేస్తాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రకటన చేశారు నిపుణుల కమిటీ నివేదిక రాగానే దాన్ని ఎత్తేస్తాం ఉక్రెయిన్ విద్యార్థులను ఇక్కడ చదివిస్తాం ఖర్చు భరిస్తాం సెర్ఫ్ మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి వేతనాలు ఇస్తాం ఉపాధి ఆమె పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీ ఉద్యోగాలు ఇస్తామని వారు ప్రకటించారు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం మూడు వేల వరకు పెంచుతున్నట్లు కూడా అసెంబ్లీలో నిన్న ప్రకటించారు వీఆర్ఏలను లష్క లష్కర్లుగా నియమిస్తాం వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం ఉర్దులోను పోటీ పరీక్షలు శాసనసభలు సీఎం కేసీఆర్ అంటూ ప్రముఖంగా ప్రచురించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తుందని నిన్న అసెంబ్లీలో ధ్వజం ఇచ్చినట్లు ధ్వజమెత్తినట్లు ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు అదేవిధంగా సభ ఆమోదం లేకుండానే ఖర్చులు ఆరేళ్లలో ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్ల వ్యయం పద్దుల నిర్వహణపై ఖచ్చితత్వం లేదు బడ్జెట్ ప్రతిపాదనలో వాస్తవికత ఏది పారదర్శక విధానం పాటించాలి పేలవంగా అంతర్గత నియంత్రణ వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక నిన్న అసెంబ్లీలో కాగ్ నివేదిక రిపోర్ట్ను వెల్లడించారు ఇక మే నుంచి ఇంటర్ పరీక్షలు ఒకటి రెండు రోజుల్లో కొత్త తేదీల ప్రకటన అనేది కూడా ప్రచురించారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులపై వేటు రాజీనామా కోరిన సోనియా పార్టీ విభాగాల పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు అదేవిధంగా చైనాలో మూడు కోట్ల మంది లాక్డౌన్లోకి అంటూ కూడా ఈ ప్రచురించారు పన్నెండు నుంచి పద్నాలుగు ఏళ్ళ పిల్లలకు ప్రభుత్వ వైద్యంలోనే టీకాలంటూ ప్రజారోగ్య సంచాలకులు సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించిన అంశాన్ని కూడా ప్రచురించారు ఆ జీవో కథ ఏంటి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచిస్తున్న నిపుణులు త్రిబుల్ వన్ జీవోపై నిన్న కేసీఆర్ గారు ఏదైతే ప్రకటన చేశారో దానికి సంబంధించి విశ్లేషించారు ఇక వెలుగు పేపర్ని చూసినట్టుంటే దేశాన్ని నడిపేది ఇట్లనైనా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్ బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రం అన్నదే వాళ్ళ విధానమని ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ద్వేషాలు రేపుతున్నారని సీట్లు ఓట్లే రాజకీయం కాదు అట్లా చేస్తే అది అరాచకమవుతుందని ఐకేపీ మెప్మా ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవేతనం పెంచుతామని కృష్ణా గోదావరి బోర్డుల పెత్తనం నడవనీయమన్న సీఎం అంటూ ప్రముఖంగా ప్రచురించారు తర్వాత అదే బాక్స్లో పతార ఉంది కాబట్టే అప్పులు పుడుతున్నాయి అంటూ తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ అని కూడా కేసీఆర్ అన్నట్లు ఇక్కడ ప్రచురించారు అదేవిధంగా పక్కన చూసినట్టుంటే అప్పుల భారం పెరుగుతుంది కాగ్ నివేదిక ప్రచురించారు అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పులు బడ్జెట్ నుంచే కార్పొరేషన్ల అప్పుల చెల్లింపులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హెల్త్ ఎడ్యుకేషన్కు తక్కువ కేటాయింపులు ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఆలస్యంతో పెరిగిన ఖర్చు అసెంబ్లీ ఆమోదం లేకుండానే సర్కార్ నిధులు ఖర్చు చేస్తోందని కాగ్ నివేదిక వెల్లడించింది ఇందులో కూడా హిజాబ్ తప్పనిసరి కాదు అది ఇస్లాం మత విశ్వాసంలోకి రాదు సర్కార్ నిర్ణయం సరైనదేనన్న కర్ణాటక హైకోర్టు స్కూల్ యూనిఫామ్కు స్టూడెంట్లు అభ్యంతరం చెప్పలేరన్న కామెంట్ అన్ని పిటిషన్లను కొట్టేసిన ముగ్గురు సభ్యుల బెంచ్ కోర్టు ఆదేశాల అమలుకు సహకరించాలి సీఎం బొమ్మై హక్కుల రక్షణ కోసం పోడతామన్న హైకోర్టు మాటను లెక్క చేయలేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రఘునందన్ రాజాసింగ్ నిన్న వారికి ఏదైతే హైకోర్టులో ఊరట కచ్చేసినో స్పీకర్కు మీరు వెళ్ళి కలవండి స్పీకర్కు వినివించుకోండి అని చెప్తే వారు స్పీకర్ దగ్గరికి పోగా స్పీకర్ రిజెక్ట్ చేశారు దానిపైన వారు మాట్లాడారు ఇక ప్రముఖంగా ఆదివాసులకు అందని భగీరథ చెలిమి నీళ్ళే దిక్కు ఎండలు ముందే ఏజెన్సీలో తాగునీటి కష్టాలంటూ వెలుగు పేపర్లో ప్రముఖంగా ప్రచురించారు నాలుగు కిలోమీటర్లు నడుస్తేనే నీళ్లు అన్నట్టు ఇక్కడ ప్రచురించారు బావులు బోర్లలో అడుగంటుతున్న నీళ్లు ఐదు వందలకు పైగా గూడాలు తాండాలకు గోస బిందెలు కావళ్లతో వాగులు వంకల బాట కొన్ని చోట్ల ఇంకా పూర్తి కాని భగీరథ పనులు మారుమూల గ్రామాల్లోని ట్యాంకులకు ఎక్కని నీళ్లు అంటూ వెలుగు పేపర్లో ప్రచురించారు ఇక సాక్షి పేపర్ చూసినట్టుంటే త్రిబుల్ వన్ జీవో ఎత్తేస్తాం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన అంటూ ఉస్మాన్ సాగర్ సాగర్ జంట జలాశయాలు కలుషితం కాకుండా పరిరక్షించేందుకు త్రిబుల్ వన్ జివో అమలు జీవో పరిధిలో ఏడు మండలాలు ఎనభై మూడు గ్రామాలు ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇప్పుడు ఆ జివో అర్ధరహితమైంది దాని అవసరం తీరింది వచ్చే వంద ఏళ్లలో కూడా హైదరాబాద్కు తాగునీటి కొరత రాదు కానీ ఒక్కసారిగా జీవో ఎత్తేస్తే అరచకానికి అవకాశం జిహెచ్ఎంసీ తరహలో అక్కడ మాస్టర్ ప్లాన్కు ఆదేశించా నిపుణుల కమిటీ నివేదిక త్వరలో రావాల్సి ఉంది ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు అదేవిధంగా హిజాబ్ తప్పనిసరి కాదు అని కూడా కర్నూటక కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంచలనం తీర్పిచ్చింది కూడా ప్రముఖంగా ప్రచురించారు అదేవిధంగా ఇది ట్రబుల్ ఇంజన్ అని వారు అసెంబ్లీలో మాట్లాడుతూ డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ అంటూ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న యూపీ అభివృద్ధిలో అంతంతే సింగిల్ ఇంజన్ అభివృద్ధి ఉన్న రాష్ట్రం నెంబర్ వన్గా సీఎం నిన్న అసెంబ్లీలో ప్రకటించింది కూడా వారు చేశారు తర్వాత కాగ్నివేదికపై నివేదికపై కూడా ఆదాయం పెరిగేది గోరంతా ఖర్చు కొండంత అంటూ రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్పై నిర్వహణపై ప్రభుత్వానికి కాగు అక్షంతలు వేసినట్టు ఇక్కడ ప్రచురించారు బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణలకు ఖర్చులకు పొంతన లేదు రెవెన్యూ రెవెన్యూ ఆదాయం ఒక శాతం పెరిగితే ఖర్చు పన్నెండు శాతం పెరిగిందని అదేవిధంగా అదనంగా పెట్టిన ఖర్చుకు సభ ఆమోదం తీసుకోవడం లేదని ఇది శాసనసభ సాధికారత తక్కువ చేయడమే అని ప్రముఖంగా ప్రచురించారు ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్టుంటే త్రిబుల్ వన్ జీవోను ఎత్తేస్తాం నిపుణుల కమిటీ నివేదిక రాగానే చర్యలు మొత్తం ఎనభై నాలుగు గ్రామాలకు ఊరట అదేవిధంగా యూపీఏ కంటే ఘోరం అభివృద్ధిలో అధ్వానం మత పిచ్చిలో ముందంజ ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి దారుణంగా ఉందని బలహీన రాష్ట్రాలే కేంద్రం విధానమని సమాఖ్య వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు బట్టి విక్రమార్కపై కేసీఆర్ ప్రశంసలు అనేది కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది బై బడ్జెట్పై నియంత్రణ ఏది అనేది కాగ్ నివేదికను కూడా వారు ఇక్కడ పేర్కొన్నారు అసెంబ్లీ ఆమోదానికి మించి ఖర్చులు అనుబంధ కేటాయింపుల నిధులు వాడేశారు విద్య వైద్య రంగాలపై తక్కువ వ్యయం ద్రవ్యలోట్లో తొంభై ఏడు శాతం అప్పులతోనే పడితే చెల్లించాల్సిన రుణాలు పంతొమ్మిది శాతం పెరుగుదల ఆరేళ్లలోనే నలభై ఆరు శాతం అప్పులు చెల్లించాలి ఆస్తుల కల్పనపై దృష్టి సారించని సర్కార్ సాగు ప్రాజెక్టుల్లో జాప్యత జాప్యంతో క్యాపిటల్ నిధుల బ్లాక్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అమలు తీరుపై కాగ్ ఆగ్రహం అంటూ ఇక్కడ చేశారు అదేవిధంగా మోడీకి సంబంధించింది వారికి టికెట్లు నా వల్లే రాలేదు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీల పిల్లలకు టికెట్లు వద్దని చెప్పాని మోడీ ప్రకటన చేసింది వారు ప్రముఖంగా ప్రచురించారు వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఈ సాంప్రదాయానికి ముందు బీజేపీలో చెక్ పెట్టాలనుకున్నాం ఈ నిర్ణయానికి నేతల స్వాగతం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో నరేంద్ర మోడీ వెల్లడించిన అంశాన్ని ఇక్కడ ప్రచురించారు యాదాద్రి ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు పాంచరాత్రాగను పద్ధతిలో ఉద్ఘాటన పర్వాలు బాలాలయంలో నేటి నుంచి అర్జిత సేవలు బంద్ అదేవిధంగా గాంధీలు వైదొలగాలి కాంగ్రెస్లో కొత్త నాయకత్వానికి దారివ్వాలి కపిల్ సిబ్జల్ డిమాండ్ వర్కింగ్ కమిటీ ఆ కుటుంబం నియమించిందే దీపం అని చెప్పే సాహసం చేయదు సోనియా దయతోనే ఆయనకు పదవులు తిప్పికొట్టిన రాజస్థాన్ సీఎం గెహ్లత్ నేడు సిబల్ ఇంట్లో అసమ్మతి నేతల భేటీ నవజోత్ సింగ్ సిద్ధుకు ఉద్వాసన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్లు వైదరులు గండి అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆదేశించినట్లు ఇక్కడ ప్రచురించారు అదేవిధంగా నమస్తే తెలంగాణ చూసినట్టుంటే దేశ ఆర్థికం దారుణం అంటూ ప్రముఖంగా ప్రచురించారు ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం వరం మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామనేమి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ఫ్ మెప్మాలో వేతనాల చెల్లింపు మిడ్ డే మీల్స్ కార్మికులకు వేతనం పెంపు అనేది నిన్న కేసీఆర్ ప్రకటించింది ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు రాష్ట్రాల అసెంబ్లీల్లో దేశంపైనా చర్చ జరగాలి కేసీఆర్ పిలుపు అంటూ కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు రాముడి భూమి ఇంచు కూడా పోనీయం దేవర యాంజాల భూములను కాపాడుతాం దేవుని భూమి దేవునికి దక్కేలా చేస్తాం ఐఏఎస్ల కమిటీ నివేదిక రాగానే చర్యలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళడు ఇరవై రుణాల్లో ఇరవై నాలుగు రాష్ట్రాల తర్వాత తెలంగాణ అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏం లేదు శాసనసభలో సీఎం కె చంద్రశేఖరరావు ప్రకటించింది కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు ఇజాబ్ తప్పనిసరి కాదు దీన్ని ధరించాలని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదు మతపరమైన వస్త్రాలపై ప్రభుత్వ ఆంక్షలు సహేతుకమే హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఈ వివాదం వెనుక కొన్ని శక్తులు ఉన్నాయన్న ధర్మాసనం కో కోర్టు తీర్పుపై ముస్లిం సంఘాలు నేతల తీవ్ర అసంతృప్తి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ అదేవిధంగా గాంధీలు తప్పుకోవాలంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించిన అంశాన్ని ప్రముఖంగా ప్రచు ప్రచురించారు ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్లు వాడొద్దు పని వేలల్లో అనుమతించొద్దని మద్రూ మద్రాస్ హైకోర్టు ఆదేశాన్ని కూడా ఇక్కడ ప్రచురించారు చర్చా కార్యక్రమం కొనసాగిద్దాం